అండి, నేను సుమ. వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. హాయ్ అండి, ఈరోజు కేక్స్లో వెరైటీగా జీబ్రా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను అండి. ఈ జీబ్రా కేక్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లేట్లో పెడితే 10 నిమిషంలో ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ జీబ్రా కేక్ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక స్ట్రైనర్ పెట్టి 1.5 కప్పు మైదా పిండిని అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకుని చెల్లించుకోవాలి. పిండిని చెల్లించుకున్నాక ఇందులో 1 కప్ షుగర్ పౌడర్, ఆ తర్వాత 1 కప్ మిల్క్, 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ లేదా ఘీ వేసుకోవాలండి. తర్వాత ఇందులో 4 to 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసి విస్కర్తో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇదే విధంగా 1/2 కప్ మైదా పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసి చెల్లించుకోవాలి. ఇది కోకో పౌడర్ అండి. దీనిని కూడా ఈ బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ వేశాక 1 కప్ షుగర్ పౌడర్, 1 కప్ పాలు, అలాగే 4 to 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ లేదా ఘీ వేసుకొని విస్కర్తో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం విస్కర్తో పైకి తీసినప్పుడు ఈ విధంగా రిబ్బన్ల ఫామ్ అయితే సరిపోతుంది. మనకు కేక్ కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చినట్టే. ఈ విధంగా 2 బ్యాటర్స్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ మోల్డ్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ తీసుకుని అందులో ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేశాక దానిపైన బటర్ పేపర్ కానీ లేదా మైదాపిండిని కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా బటర్ పేపర్ వేస్తే దానిపైన కూడా ఆయిల్ అప్లై చేయాలండి. కేక్ మోల్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇందులో వైట్ కలర్ బ్యాటర్ని ఒక గరిటెతో వేసుకుంటున్నానండి. నెక్స్ట్ దాని మీద కోకో పౌడర్ బ్యాటర్ని కూడా ఒక గరిట వేసుకుంటున్నాను. నేను కేక్ బ్యాటర్ని 2 బౌల్స్లో ప్రిపేర్ చేశాను కదా, అలా కాకుండా ఒకే బౌల్లో కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని దాన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేసి ఒక దాంట్లో కోకో పౌడర్, ఒక దాంట్లో వైట్ కలర్ ఉంచి కూడా ఈ బ్యాటర్ని చేసుకోవచ్చండి. నేను మీకు అర్థం అవడం కోసం 2 బౌల్స్ తీసుకుని 2 బ్యాటర్స్ ప్రిపేర్ చేసి చూపించాను. మళ్ళీ కోకో బ్యాటర్ మీద వైట్ కలర్ బ్యాటర్ని ఒక గరిట వేస్తున్నానండి. నెక్స్ట్ కోకో బ్యాటర్ని ఇంకొక గరిట వేస్తున్నాను. ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఇంకో దానిని వేసుకుంటూ బ్యాటర్ అంతా కంప్లీట్ అయ్యే వరకు వేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న 2 బ్యాటర్స్ని ఒకదాని తర్వాత ఇంకొకటి కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి బౌల్ని ట్యాప్ చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఇందులో గాలిబుడుగులు ఏమైనా ఉంటే పోతాయి. బౌల్ని ట్యాప్ చేసుకున్నాక నెక్స్ట్ స్పూన్తో కానీ లేదా ఏదైనా టూత్పిక్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక దలసరి పాత్రలో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి మూత పెట్టి 5 నిమిషములు ఫ్రీ హీట్ చేసుకోవాలి. నేను ప్రెజర్ కుక్కర్ తీసుకున్నానండి. మీ దగ్గర బిర్యానీ చేసే పాత్ర ఏమైనా ఉంటే దాంట్లో కూడా ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రీ హీట్ చేసుకున్నాక రెడీ చేసుకున్న కేక్ మోల్డ్ని ఇందులో పెట్టుకుని 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవాలండి. నేను 40 నిమిషములు టైం చెప్పాను కదా, అందులో మొదటి 30 నిమిషములు కేక్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలండి. చివరి 10 నిమిషములు లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. 40 నిమిషములు అయ్యాక కేక్ బేక్ అయిందో లేదో టూత్పిక్తో చెక్ చేద్దామండి. కేక్ ఏమాత్రం అంటుకోవడం లేదు, సో కేక్ బేక్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ఈ కేక్ని చల్లారనిచ్చి డిష్ అవుట్ చేసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే జీబ్రా కేక్ రెడీ అండి. ఈ జీబ్రా కేక్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ప్లేట్లో పెట్టేస్తే చిటికలో ప్లేట్ ఖాళీ చేసి ఇచ్చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.